वेलकम बैक टू माय चैनल मैं चुपे रेसीपी रेस्टारेंट फास्ट फूड सेंटर की यानी वेल्पन चिंलवा फस्ट प्रिफर ईटम वेज मंचूरिया सो प्रेजेंट सिचुएशन बैठ फुड अवाइड चला बेटर स्ट्रीट फुड स्टाइल मंचूरिया इंट्रोनेजी का प्रिपेर चया चूदा दाखिल कावास इंग्रीडेंट्स इकड़ नीन कटेपेक क्याबेज टू कप्स ఇక్కడ నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఒకటి తీసుకున్నాను అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ గార్లిక్ 4 తీసుకున్నాను అండ్ పచ్చిమిర్చి 2 సో ఇక్కడ నేను రైస్ ఫ్లోర్ అండ్ మైదా తీసుకున్నాను మీరు రైస్ ఫ్లోర్ బదులుగా కార్న్ ఫ్లోర్ కూడా యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక క్యారెట్ తీసుకొని సన్నగా తరిమి పెట్టుకున్నాను గరం మసాలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో క్యాబేజ్ యాడ్ చేసుకోవాలి అండ్ అందులోనే క్యారెట్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిమిర్చి గరం మసాలా 1/2 టీ స్పూన్ salt 1/2 టీ స్పూన్ కారం 1 టీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి क्याबेज वाटर अंत बैठक की वेला कल्कोवाली सो इंत मैदा 3 टी स्पून ऐडी अंड राइस फ्लोर 2 टी स्पून ऐडकोनी बल्कोवाली क्याबेज वाटर अंत बैठक की वेला कल्कोवाली ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ గట్టిగా అనిపిస్తే కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఈ కన్సిస్టెన్సీ లూజ్ కాని అనిపిస్తే మైదా కాని రైస్ ఫ్లోర్ కాని యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడు చిన్న ముద్దని తీసుకొని దీని లెమన్ సైజ్ లో చిన్న బాల్ లాగా చేసుకోవాలి పిండి లూజ్ కాకుండా గట్టిగా కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేలా చూసుకోవాలి ఒకవేళ పిండి లూజ్ గా అనిపిస్తే ఆయిల్ లో డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్ బాగా పీలుస్తుంది సో చూసారు కదా ఇక్కడ అన్నీ ఇలా బాల్స్ లా ఫామ్ అయ్యేలా చూసుకోవాలి అండ్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని pan పెట్టి అందులో ఆయిల్ హీట్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా మంచూరియా బాల్స్ ని యాడ్ చేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి సో చూసారు కదా ఇక్కడ కలర్ చేంజ్ అవుతుంది గోల్డెన్ కలర్ వచ్చే వరకు మంచూరియా బాల్స్ ని ఫ్రై చేసుకోవాలి सो चूसर कदा पर्फेक्ट फ्राई आईपोइंदी सो इपड़ प्लेट लोकी ऐड चेसुकोवाली सो रेडी आईपोयाई इपड़ स्टव ऑन चेसुकोनी पैन पेट्टी अंदुलो 3 टी स्पून आयल ऐड चेसुकोवाली అండ్ కట్ చేసి పెట్టుకున్న గార్లిక్ కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్ పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇందులోనే ఆనియన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి అండ్ కట్ చేసి పెట్టుకున్న
పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో టమాటో సాస్ 2 టీ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి అండ్ సోయా సాస్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను గ్లాస్లో వాటర్ ఇంకా మైదా తీసుకొని యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను. మీరు మైదా బదులుగా కార్న్ఫ్లోర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్యాటర్ని ఇందులో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి అండ్ రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకోవాలి అండ్ గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు థిక్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదా ఇక్కడ థిక్ గ్రేవీ అయింది. ఇప్పుడు మంచూరియా బాల్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి అండ్ వీటిని బాగా కలుపుకోవాలి. చూసారు కదా గ్రేవీ, చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా కలుపుకోవాలి. సో ఇప్పుడు మంచూరియా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు ఈ మంచూరియాని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర అండ్ ఆనియన్ తీసుకొని గార్నిష్ చేసుకోవాలి. అంతే, టేస్టీ టేస్టీ మంచూరియా రెడీ.